ప్లీజ్ సార్ ఒకటే ఒకటి నేను చాలా ఎక్కువగా నేను చెప్పను, ఒక ఒక విషయం అయితే చెప్తాను. ఏదైతే ఈ హత్య కేసు ఉందండి, ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుండి బయటపడటానికి అమాయకమైనటువంటి మహిళలు, ఇంట్లో పనులు చేసుకునేటటువంటి పాపం ఒక నాలుగు కోడల మధ్యలో ఉండేటటువంటి మహిళల్ని సైతం కూడాను రోడ్డు మీదకి లాగి వారి జీవితాన్ని పణంగా పెట్టడం సమంజసమైన ఫస్ట్ క్వశ్చన్. నంబర్ టూ, కాబట్టి ఇప్పుడు ఇదంతా ఇలా జరుగుతుంది కాబట్టి ఇది నేను చెప్తున్న మాట కాదండి, మన వైఎస్ అవినాష్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డి గారి పేరు నామకరణం చేశారో లేకపోతే ఆయన పేరు మార్చుకున్నారో అదైతే నాకు తెలియదు, బట్ ఆయన చెప్పడం ఏంటంటే ఎండి అక్బర్ గా ఆయన పేరు మార్చుకున్నారు అంటారు. కాబట్టి నేనేమంటున్నానంటే వైఎస్ షేఖ్ ఎండి అక్బర్ గారు, వైఎస్ షేఖ్ ఎండి అక్బర్ గారి నిందితులను కఠినంగా శిక్షించాలని, అలాగే సీఎం గారి తమ్ముడు, సీఎం గారి తమ్ముడు అంటే వైఎస్ షేక్ షహీన్షా గారికి సంపూర్ణంగా న్యాయం జరగాలని చెప్పి మైనార్టీ హక్కు పరిరక్షణ సంస్థ తరపు నుంచి మేము పూర్తిగా డిమాండ్ చేస్తాం సార్. ఇప్పుడు మీకు షహీన్షా గారు అంటే మీకు గుర్తుకొచ్చింది అనుకుంటాను, షమీం గారికి మన వైఎస్ అక్బర్ గారికి పుట్టినటువంటి సంతానం అన్నమాట.